బాయి మామ నేను వెళ్ళొస్తానే, జాగ్రత్తగా ఉండండి ఇంటికాడ. రే బాయిరా సింజాన్, నేనైతే ఊరెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తానులే. బాయిరా సింజాన్. బాయిరాడు రిమన్, గమనొచ్చే, నువ్వు ఊరెళ్తున్నావంటే చాలా బాధగా ఉంది. గమనొచ్చే డోరేమన్, సరేనా? సరేరా సింజాన్, గమనొచ్చేస్తానులే. మామ బాయ్ మామ. మామ చాలా బాధగా ఉన్నాడు ఫ్రెండ్స్, నేను ఊరికి వెళ్ళిపోతున్నాను అంటే. సరే మామ బాయ్ మామ, నేనైతే ఊరికి వెళ్ళొస్తానే. సరేరా డోరేమన్, త్వరగా వెళ్ళు అండ్ అలాగే జాగ్రత్త, వెళ్ళాక ఫోన్ చేయి సరేనా? సరే మామ సరే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఊరు వెళ్ళిపోతున్నాను. సో బాయ్ బాయ్. సో మళ్ళీ వస్తాను మామ. బాయ్ మామ. చలో చలో, బాయ్ బాయ్. ఏహే, నేను అయితే ఇప్పుడు అయితే మా మమ్మల్ని ఊరు వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు సింజాన్ మన డోరేమన్ గడ మనల్ని వదిలేసి ఊరు వెళ్ళిపోయాడురా, ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం. సరేరా, లోపలికి వెళ్ళి మన ఇద్దరం ఏదో ఒకటి చేసుకుందాం. రా 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 ఫ్రెండ్స్, డోరేమన్ గడ చూసారా, అక్కడ ఊరు ఎలా వెళ్ళిపోయాడో మమ్మల్ని ఒక్కడిని వదిలేసి. రారా సింజాన్ రా, ఇంకా మన ఇద్దరమే ఉన్నాం. ఆయన మనకు తోడుగా చాపుగాడు ఉన్నాడు. రే సింజాన్, ఇప్పుడు మనం ఏం చేద్దాం రా, ఖాళీగా ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేద్దాం చెప్పరా సింజాన్. రే మామ, మనం అయితే మన మైకిల మామ వాళ్ళ ఇంటికి వెళ్దామా? రే మన మైకిల మామ కూడా ఊరు వెళ్ళిపోయాడు రా, మన మైకిల మామ కూడా లేడు. ఏంటి మామ, అందరూ ఊరు వెళ్ళిపోతున్నారు, చే ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచట్లేదు. అరే యార్ మామో. అరే నాకు ఇంతకో ఒక డౌట్ రా, మన మైకిల మామ ఊరు వెళ్ళలేదు రా, మర్చిపోయాను. మైకిల మామ కాదు ఊరు వెళ్ళింది, మన లస్టర్ మామ ఊరు వెళ్ళింది రా. సర్లే మన మైకిల మామ వాళ్ళ ఇంటికి వెళ్దామంటావా? వద్దులే మామ, మన మైకిల మామ ఇంటికి వెళ్ళినా వేస్ట్, అక్కడ ఆడుకోవడానికి ఏమీ ఉండవు. సర్లే మన ఇంటికాడ ఏదో ఒకటి ఆడుకుందాం. ఏం ఆడుకుందాం మామ? మామ మామ, చేపలు పట్టడానికి వెళ్దామా? ఏంటి చేపలు పట్టడానికా? సరే రసించాన్, చేపలు పట్టడానికంటే నాకు ఇష్టమే, కానీ పాపం మన చాపుగాడు ఒక్కడే ఉంటాడు కదరా, మనం చేపలు పట్టడానికి వెళ్తే. రే చాపు, ఒక్కడవి ఇంటికాడ ఉంటావా, మేము చేపలు పట్టుకుని వచ్చేస్తాం నీకోసం. నేను ఒక్కడిని ఇంటికాడ, డోరేమన్ గడు కూడా లేడు, నేను ఒక్కడిని ఇంటికాడ ఉండాలంటే ఉండలేను బాబు, ప్లీజ్ మామ నన్ను కూడా తీసుకెళ్ళండి మామ. రే అక్కడ కానీ నేను తీసుకెళ్తే చాలా ప్రమాదం రా, అక్కడ చేపలు కానీ నిన్ను కానీ చూసేయాకో, చిన్న చిన్న చేపలు పర్లేదు, అక్కడ పెద్ద పెద్ద సొర చేపలు ఉంటాయి, అక్క కానీ నిన్ను చూస్తే నేను తినేస్తారా బాబు? మామ సోది చెప్పక మామ, నన్ను తీసుకెళ్ళకూడదని ఏదో అబద్ధాలు ఆడుతున్నావు కదా, చేపలు ఏమీ నన్ను తినవు, తల నన్ను తినేస్తే నేనే వాటిని చంపేస్తాను. నువ్వేమి సోది చెప్పక మామ, నన్ను తీసుకెళ్ళాలని నువ్వేదో నాకు కౌరులు చెప్తున్నావు, నన్ను కూడా తీసుకెళ్ళి మామ ప్లీజ్ మామ. రే నిన్ను తీసుకెళ్తాను కుదరదురా, ఎందుకంటే అక్కడ సముద్రం ఉంది కాబట్టి. ఇప్పుడు అయితే నువ్వు కూడా మాతో పాటు రా, కానీ నిన్నేంటంటే మన మైకిల మామ వాళ్ళ ఇంటికాడ వదులుతాను, సరేనా? నన్ను మైకిల మామ వాళ్ళ ఇంటికాడ వదులుతావా? సరే సరే ఇన్నాడండి ఇన్నాడండి. హుహూ మైకిల మామ వాళ్ళ ఇంటికాడ ఆడుకోవచ్చు నేనైతే. అది ఓకే రా, రండి రా అయితే. రే చాప్ సెంచాన్ రండి, మనం అయితే చేపలు పడతానికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అయితే చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాం. సో చేపలు అయితే నాకు చాలా ఇష్టం, సో చేపలు పట్టడానికి అయితే వెళ్దాం. రండి రా రండి రండి. సో ఇప్పుడు అయితే మనం అయితే వెళ్దాం. ఈ డోర్ ఏంటి ఓపెన్ అవ్వట్లేదు? ఏ ఇవేందయ్యా, ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. రే సించనకే, ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఏంట్రా, ఏమైందిరా, ఏమైందంటారు ఈ డోర్కి? అరిగారు ఒకసారి అడితేపో. రే ఈ డోర్ ఎవరో ఊడ తీసేశారు రా ఊరిని. రే మీరు ఎక్కడే ఉన్నారా, నేను అయితే కారు తీసుకొస్తాను. అబ్బా ఈ డోర్ ఎవరో నాశనం కింద చేస్తారా, ఎవరో ఓడ తీస్తారు, అది నేనైతే వెనకెళ్తున్నాను. సో అడ్డు తప్పుకోండి రా ఒకసారి వెనకాల. రే ఆ గేట్ వెనక లాగండి రా, వెనక లాగండి ఆ గేటు. ఓకే సూపర్ రా. ఓకే చెల్లో చెల్లో మనం అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ అది వచ్చేసాం. రే చాప్ వచ్చెక్కు, బండి ఎక్కు, దా 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 ఫాస్ట్గా ఎక్కరా, నువ్వే లేట్ సించంగాడు ఆల్రెడీ ఎక్కేహాడు. అయ్యో చాపుగాడు ఏంటి ఎక్కట్లేదు ఎక్కరా. ఓకే ఎక్కవా? ఒకే ఫ్రెండ్స్ మేము అయితే వెళ్తున్నాం. సో చెల్లో చెల్లో రే ఎవడీ రెడ్ కార్ వేసుకుని వచ్చేసాడు, రెడ్ లెగర ఒక ఆడ అయితే వెళ్ళిపోయాడు. సో మనం అయితే వెళ్ళిపోతాం. సో మనం అయితే ఫస్ట్నే ఇప్పుడు చేపగానే అయితే మనం మైకిల మామ వాళ్ళ ఇంటికాడ దింపేసి మనం ఏంటంటే చలో ఫ్రెండ్స్ మనం అయితే చేపలు పట్టడానికి అయితే వెళ్ళిపోదాం. అండ్ అలాగే ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ చెప్తే ఫాస్ట్గా అయితే ఒక లైక్ అయితే చేయండి. సో మేమైతే సో వెళ్తున్నాం. సో రే చాప్ అక్కడ అయితే ఏమీ అల్లరి చేయకు, జాగ్రత్తగా ఉండు సరే. అసలు మన మైకిల మామకి కోపం ఎక్కువ, నువ్వేమైనా అల్లరి చేసావు అంతే, ఇంకా నిన్ను అయితే పిచ్చ కొట్టుడు కొడతాడు రే. ఏంటి నన్ను కూడా కొడతాడా? అయ్యో బాబోయ్ అయితే జాగ్రత్తగా ఉండాలి, మన మైకిల మామ దగ్గర తేడా వస్తే నన్ను అయితే కొట్టేస్తాడంట. ఓరి నాయను ఇది ఎక్కడ గోలరా అయ్యా? అయ్యో బాబోయ్ సరే రే, కానీ రే చాప్ నువ్వు మట్టికి చాలా జాగ్రత్తగా ఉండరే, మన మైకిల మామ కోపం ఎక్కువ చెప్పాను కదా, బుర్రలో పెట్టుకుని ఏమీ అల్లరి చేయకుండా సరిగ్గా ఉండు సరేనా?
సరే సరే సరే, నువ్వు అయితే పోనీ మామ బాబు, నేను అయితే మైకిల్ మామతో జాగ్రత్తగా ఉంటానులే. అది అది ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే మన మైకిల్ మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మామ. మామ పద పద, ఓహో మన మైకిల్ మామ దగ్గర చాలా మంచి కార్లు అయితే ఉంటాయి, బుడ్డ బుడ్డ కార్లు. అదిగో మన మైకిల్ మామ అక్కడే ఉన్నాడు, అక్కడ నుంచి ఉన్నాడు మామ. దిగండి దిగండి. రారా చోప్రా. రే మైకిల్, హాయ్ రా. హాయ్, ఎలా ఉన్నావు? ఏంటి మామ వచ్చావా? ఏంటి ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏంటి అరే సడన్ సర్ప్రైజ్ ఏమీ లేదురా. అదిగో మా జాబ్ గడ్ కార్లో ఉన్నాడు, ఆడనైతే జాగ్రత్తగా చూసుకుని నేను వచ్చేదాకా సరేనా? ఆడనేమి కొట్టకరా బాబు సరేనా? నీకు కోపమని తెలుసు, ఆయన కానీ కొట్టినట్టు తెలిసిందా అయిపోతావు. మామా సర్లే మామా, నేనేం కొట్టనులే. ఆడనైతే రమను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. షాప్ గడ్ వచ్చాడు, సో జాగ్రత్తగా చూసుకో. సరేరా, నేనైతే వెళ్ళొస్తాను షాప్. జాగ్రత్త రారా సించాన్, మనం అయితే ఫాస్ట్గా వెళ్ళి చేపలు అయితే పెట్టేసుకుని వచ్చేద్దాం ఫాస్ట్గా. రా రా రా, ఎక్కు సించాన్, ఎక్కు ఎక్కు ఎక్కు, ఫాస్ట్గా ఎక్కాలి నువ్వు. అది అది పరిగెట్టరా ఓరిని. ఏం పరిగెడుతున్నావు రా బొడ్డోడా, ఎక్కరా నువ్వు. అది సించాన్ గడ అయితే ఎక్కేశాడు ఫ్రెండ్స్. రే రే రే, కారు 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 కారు. అమ్మ జస్ట్ మిస్ కారు గుద్దేస్తుంది అనుకున్నాను. సో చలో ఫ్రెండ్స్, మేము అయితే బీచ్ కాడికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటంటే చేపలు అయితే పట్టేస్తాం. అట్లాగండి అట్లాగండి. ఇక్కడ అయితే మరీ ఎక్కువ ట్రాఫిక్ ఉందిరా బాబు. ఇవాళేంటో ఇవాళ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉందే. సరే ఫ్రెండ్స్, మేమైతే వెళ్తున్నాం. సో మీకు కూడా నెక్స్ట్ వచ్చి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే గైస్, ఈ వీడియోకి ఇంకా మీరు లైక్ చేయలేదు కదా. రే సించాన్, మీ ఫ్యాన్స్ని లైక్ చేయమని చెప్పరా. ఎప్పుడు అడిగినా నా కోసం ఎవరూ లైక్ చేయట్లేదు. మామా నువ్వేమి కంగారు పడుకో. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ అందరూ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా? సో చిలో చిలో మనం అయితే వెళ్ళిపోతాం ఫాస్ట్గా. మేము అయితే ఇక్కడికి అయితే వచ్చేసాం. సో ఫిషింగ్కి అయితే వచ్చేసాం. రే మామ ఆ పాపు లోయలో పడిపోతాం. అరే యార్ మామ, ఏంటి మామ నువ్వు అంత చివరిని ఆపుతావు? బాబు బాబోయ్ జస్ట్ మిస్, మనం కనుక కొంచెం ఉంటే ఈ లోయలో పడిపోయి మనం. జాగ్రత్త మామ, జాగ్రత్త, స్లోగా దిగు లేకపోతే మనం అయితే ఈ లోయలో పడిపోతాం. జాగ్రత్తగా దిగు మామ. అరే మామ జాగ్రత్త. రే 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 మామ పట్టపడు. అరే అరే రే మామ పడిపోయా. అబ్బా సించాన్ తగిలిందిరా. అరే యార్ అబ్బా. అరే యార్ ఫ్రెండ్స్ అబ్బా. అరే సించాన్ నువ్వు అయితే భలే దిగవురా. అరే యార్ పైనుంచి జారి పడ్డాను అమ్మా. అరే యార్ అబ్బా. అరే అబ్బా జారి పడ్డాను ఫ్రెండ్స్ పైనుంచి. కాలు అవుతే నొప్పిగా ఉంది. సరే సర్లే. రే సించాన్ నువ్వు అయితే చేపలు పట్టరా, నేను అయితే ఇక్కడ పడుకుంటాను. అరే రే మళ్ళీ పడ్డాను అమ్మా, జస్ట్ మిస్ పడ్డాను అనుకున్నాను. రే సించాన్ నేనైతే ఇక్కడ ఎక్కుతాను, నువ్వు అయితే అక్కడ పట్టు చేపలు. మనం అయితే చేపలు అయితే పడదాం. ఇదిగోండి నేను అయితే ఇదిగోండి గ్యాలం. ఇక్కడ నేను సించాన్ గారు చూడండి, అక్కడ పడుతున్నాడు చేపలు. రే సించానికి చేపలు పట్టపోతే ఇవాళ నీకు అయితే ఫుడ్ లేదురా, చేపలు పట్టు. అది ఫ్రెండ్స్ ఇదిగోండి చేపలు అయితే పడుతున్నాను కానీ అబ్బా ఒక చేప పడతలేదు నా వాళ్ళకేంటో. అరే యార్ సించాన్ గారికి ఏమైనా పడినాయా? ఆడైతే ఆడు గోళ్ళు ఆడున్నాడు ఫ్రెండ్స్. మనం అయితే చేపలు ఎలాగైనా పట్టాలి ఇవాళ. అరే యార్ ఒక్క చేప పడవే, ఇలా కూర వండుకొని తినేయాలి ఫ్రెండ్స్. చేపల పులుసు ఇవాళ ఇంటికాడ మట్టుకి. అరే యార్ ఒకటి పడతలేదు అబ్బా, ఒక చేప కూడా రావట్లేదా ఫ్రెండ్స్? నా తోడికి నా గ్యాలన్కి ఒక చేప అంటే ఒక చేప కూడా ఈ సముద్రంలో లేదా? సముద్రం చూడండి ఎంత పెద్దగా ఉందో, దీంట్లో ఒక చేప కూడా. అరే యార్ అబ్బా నాకు అయితే ఏమీ పడేలాగా లేదు ఫ్రెండ్స్. ఈ సించన్ గడు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఒకటి సించన్ గడికి ఏమైనా చేపలు పట్టాడేమో అడుగుదాం. సో మనం ఒకసారి వెళ్దాం, ఆగండి ఒకసారి. సించాన్ సించాన్ గడ్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. సించాన్ గడ్ నాకు తెలిసిన మట్టుకి ఏదో పట్టినట్టే ఉన్నాడే సించాన్ గడు. రే వా అమ్మో. అరే యార్ ఊరిడి. రే సించాన్గే ఇంత పెద్ద చేప ఎలా పట్టుకుని వచ్చావురా? వా అమ్మో సించాన్ గడు చాలా పెద్ద చేప పట్టుకున్నాడు గాయస్. రే ఇంకా చేపలు పట్టిన చాలు కానీ ముందు ఈ చేపను మన కారులో అయితే పెట్టు, నేను స్లోగా పైకి వస్తాను. వా అమ్మో ఫ్రెండ్స్ సించాన్ గడు పెద్ద చేపనే పెట్టాడు. వాయ్య బాబు. రే సించాన్ పైకి ఎక్కరా, పైకి ఎక్కి దాన్ని మన బండ్లో అయితే పెట్టు. ఓరు నాయన సించాన్ గడు ఇంత పెద్ద చేపను పడతాడు అనుకోలేదు ఫ్రెండ్స్. నేనైతే చాలా పెద్ద చేపను అయితే పెట్టేటాడు. మనం అయితే పైకి ఎక్కుదాం. మళ్ళీ ఇక్కడ జారిపడ్డామో, ఇందాక ఇక్కడే జారిపడ్డాను, అప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. అమ్మ అది అది. అరే అరే అమ్మ. అరే యార్ ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ జారుతున్నాను నేనైతే. సో సించాన్గా పైకి ఎక్కేసినట్టు ఉన్నాడు వీడు. అబ్బా ఇదేంటి, నేను ఎక్కలేకపోతున్నాను. అబ్బా సించాన్ గడు పొట్టోడైనా బలం ఎక్కువ అయినట్టు. అరే 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 అబ్బా అమ్మ. అరే యార్ అరే అరే రే 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 అబ్బా మళ్ళీ కింద పడ్డాను ఫ్రెండ్స్ నేనైతే. అబ్బా అరే యార్ సించాన్ గడు అప్పుడు చేపను కూడా పెట్టేశాడా?
నేను కింద పడ్డాను ఆ రొయ్యారు కిందకు నుంచి పైకి వచ్చేలా పెట్టాడు. ఫ్రెండ్స్, ఇదిగోండి సింఛంగాడు పెట్టిన ఆ పట్టిన చేప మట్టికి చూడండి ఎంత పెద్దగా ఉందో. వామ్మోరే సింఛనగా నువ్వు నిజంగా తోపురా, నువ్వు నిజంగా సూపరా, సింఛనగా సూపర్రా నువ్వు నిజంగా. ఏడి సింఛంగాడు, రే సింఛన్ బండి ఎక్కు, దా బండి ఎక్కు. ఎవరి నీ సూపర్గా పట్టేవరా బాబు, చేపను మట్టుగా పెద్ద చేపను పట్టేవరా. మరి సింఛనగాడు అంటే ఏమనుకుంటున్నావు మామా నువ్వు? మామూలుగా ఉండదు ఈ సింఛంగాడుతో. ఫ్రెండ్స్ చూడండి, మామ ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. నేనైతే చూడండి ఎన్ని చేపలు పట్టాను. హాహా మామ, నాతో మామూలుగా ఉండదు మామే, నువ్వు అయితే సరిగ్గా పోని. వామ్ము ఏంటి మామ స్టంట్లు వేస్తున్నావు ఇక్కడ? కానీ స్టంట్లే చదువుకు, మనం వెళ్ళి సముద్రంలో పడతాం, జాగ్రత్తగా పోనా ఇక్కడ మట్టికి. ఓకే ఫ్రెండ్స్, మేము అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదిగోండి నా పట్టిన చేప, చూసారా ఎంత పెద్దగా ఉందో, మూలగుండదు, రచ్చ రచ్చ మన నేను పడితే అలా ఉంటుంది. మనం అయితే వెళ్ళిపోతాం సో ఫాస్ట్గా. సో ఇక్కడికి అయితే వచ్చేస్తాం మన మైకుల మామల ఇంటికి. సో చాపగాన్ని ఎక్కించుకుని మనం ఏంటంటే ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇదిగోండి అరే చాపగా వచ్చేసాం మేము. ఇదిగోండి మన మైకుల మామల ఇంటికి అయితే వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు అర్జెంటుగా. అయ్యా రే సింఛాన్, ఇదిగోరా మన మైకుల మామల ఇంటికి వచ్చాము, వెళ్ళి చాపగాన్ని పిలుచుకుంటారా. ఇదిగో మన మైకుల మామల ఇంటికి వచ్చేస్తాం. చాపగాడు ఎక్కడే ఉంటే అక్కర్లేదు, లేకపోతే పిలువు. ఏడి చాప్ కన్నా తెలిసిన మటుకి ఆ టైప్ని అడుగుంటున్నాను అనుకుంటా. అరే మైకిల్, మైకిల్ అరే దగ్గర మన మైకిల్ మామ ఎల్లవుతూ వచ్చేసింది. దాదా సింఛాన్ వచ్చే బయటికి నువ్వు, అది మన చాప్ కూడా ఎక్కడ ఉండండి ఎదుకు. సో ఇవాళ ఇంటికి వెళ్ళాక సొరసేపను కోసేసి కూరని వేయడమే. రే చాప్, చాప్ ఎక్కడున్నావరా? అరే చాపగాడే కనబడతలేదు. అరే చాప్ ఎక్కడరా? అరే యార్ చాపగాడే కనబడతలేదు. అరే సింఛాన్, నీకేమైనా చాపగాడు కనబడ్డా? లేదు మామా, నాకు చాప్ గడ కనపడలేదు. లేదా? అయినా ఏడు మైకిల్ గడ్ ఏడు. అరే మైకిల్, మైకిల్ మైకిల్ గడ్ ఎక్కడ ఉన్నాడా? రే మైకిల్, మా చాప్ గడ్ ఏడురా కనబడతలేదు. మామా ఏమోరా, ఆడిపోద్దన్నాడుగా. నేను ఆడికైతే ఒక బ్రెడ్ ఇచ్చాను, ఆ బ్రెడ్ కూడా తినకుండా బయటికి వెళ్ళిపోయాడు. మేము ఎంత ఆపినా మమ్మల్ని అయితే కరిగేసి మరీ బయటకు అయితే వెళ్ళిపోయాడు. ఆ డేటెయిల్ కూడా మాకు తెలియదు మామా. తెలీదా? రే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు రా? జాబ్ కానీ చూసుకోమని చెప్పాను కదా, ఇంతకురా ఇలా చేసావు. రే మామా, నేనేమి చేయలేదురా, ఆడే వెళ్ళిపోయాడు. నేను అబ్దమని ట్రై చేశాను, కానీ ఆడు చాపగాడు కదా, చాలా బాగా పరిగెట్టేశాడు. నేను పట్టుకోలేమని మాయా, అందుకే ఆడ వెళ్ళిపోయాడు. రే ఏంట్రా ఇలా చేస్తావు, ఇప్పుడు చాపగాడు ఎక్కడ ఉన్నాడు నెతకాలి. రే ఒకసారి ఇల్లంతా నెతకరా, చాపగాడు ఈ మూలని ఎక్కడో దాక్కుంటాడు, ఒకసారి ఆట పట్టిస్తాడు చాపగాడు ఒక్కొక్కసారి. రే చాప్ ఎక్కడైనా ఉంటే బయటికి రారా. రే చాప్, అరే యార్ చాపగాడు వస్తా, దొరికే దొరకట్లేదు. ఇది ఎక్కడున్నాడు, ఇంట్లో ఉన్నారా? అరే వీళ్ళందరూ ఎవర్రా? జిమ్మిగాడు కూడా మీ ఇంటికి వచ్చాడా? అరే యార్ జిమ్మిగాడు వచ్చాడు. ఇదిగోండి ఫ్రెండ్స్ జిమ్మిగాడు. అరే యార్ మీ బోలందరూ బాగానే కాదురా, ఇంట్లో ఉన్నారా? చాపగాడు కూడా చూసుకో కదా, ఇందుకే చాపగాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో నాబ్బా. అరే యార్ చాపగాడే లేడు. అరే యార్ సింఛాన్, మన చాప్ కూడా ఎక్కడికి వెళ్ళాడో నా దగ్గర ఒకసారి కొంచెం ప్లీజ్ సహాయం చేయరా. అరే మామ సరే, ఇప్పుడు చూడు, నేనైతే మొత్తం ఇల్లంతా చుట్టూరు తిరిగితే నెతికేసి వస్తాను. అరే చాప్, చాప్ ఎక్కడ ఉన్నారా? అరే చాప్ కూడా ఎక్కడ ఉన్నా నేను అయితే వదలను. అరే చాప్ నువ్వు ఏమోనుకున్నా నేను అయితే వదలను. అరే యా చాప్ కూడా అయితే ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ కూడా లేడు మామా, నువ్వు కంగారు పడుకో. ఒక్క నిమిషంలో చాప్ కూడా ఎక్కడ ఉన్నా కనబడేస్తా. అరే చాపు నువ్వు కొంప తీసి స్విమ్మింగ్ పూల్లో దాకున్నావా? అరే చాపుగా దాకలు తీసి స్విమ్మింగ్ పూల్లో అయితే లేడు ఫ్రెండ్స్ ఇడు. సో మరి ఇంకెక్కడున్నాడు? రే మైకిల్ మామా, నీ వల్ల మా చాప్ గారికి మిస్ అయిపోయాడు మామా. ఆడెక్కడున్నాడు నేను అయితే ఇప్పుడు శ్రమ పడుతున్నాను చూడు. అరే చాప్ ఎక్కడరా? అరే యారి చాప్ గారు ఎక్కడ లేడేంటి? టెన్నిస్ కోర్టులు ఏమైనా ఉన్నాడా? అరే టెన్నిస్ కోర్టులు షటిల్ ఏమైనా ఆడుతున్నాడా? ఎక్కడ కూడా లేదే. అరే యార్ మరి ఇంకెక్కడున్నాడు చాప్ గారు? వాబ్బా అరే యార్ చాప్ గారు అయితే మనకు అయితే కనబడతలేదు దేవుడా. అయ్యో అరే యార్ మామా, నీ వల్ల మామా, నీ వల్ల, నీ వల్ల అంతా, నీ మైకుల మామా, నీ వల్ల చా మా చాప్ గడ ఎటు వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్, నాకైతే కనబడలేదు. రీ మామా, రీ మామా, మామా మామా మామా, మన చాప్ గడ అయితే కనబడలేదు మామా. మనం అయితే ఒకసారి సిటీ అంతా వెతకాలి, లేకపోతే మన చాప్ గడికి ఏదో ఒకటి అయ్యి ఉంటుంది నాకు తెలిసిన మట్టికి. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వచ్చిన ఒకసారి ఫోన్ చేస్తాను వాళ్ళ చాప్ గడికి. అరే చాప్ ఫోన్ ఎత్తరా? అరే అరే చాప్ ఫోన్ ఎత్తరా ఒక్కసారి. అబ్బా మామా ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఇదైతే ఎత్తట్లేదు మామా. మామా మన చాపగాడు అయితే ఫోన్ ఎత్తట్లేదురా, నాకెందుకు మన చాపగాడికి ఏదో అయింది అనిపిస్తుంది మామా. మన మధ్యకి వెళ్ళి చాపగాడిని అడిగితే బెస్ట్. అవును రే, ఇలా
మీరు షాక్లు ఇస్తున్నారు ఏంట్రా, అంతే అనుకున్నాను. అందుకే నేను మైకిల్ మామల్ని ఇంటికాడ పెట్టాను. చాప్ కాడికి మళ్ళీ ఏదైనా అవుతుందేమో, ఇంటికాడ ఒకడే ఉంటాను. కానీ ఇక్కడికి వచ్చిన మన చాప్ కాడికి మళ్ళీ ఏదో అయింది. చా అరే యార్, సరే రా రా రా, మనం అయితే వెతుకుదాం ఎక్కడ ఉంటాడో ఏంటో. రే, నీకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లు ఏమైనా తెలుసా? నాకు తెలుసు, వాళ్ళకు కొందరు ఇల్లు నడమామన్నాడు. ఈ రెండింటిలో ఏదో కాలితే మనం అయితే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నెతికిదాం నడమామన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నెతికితే చాప్ గడి ఖచ్చితంగా దొరుకుతాడు. మన చాప్ గడికి ఏమైనా అవ్వాలయ్యా, ఆ మైకిల్ గడి అయిపోతాడు రా, అయిపోతాడు. ఇంకా చాప్ గడికి ఏమైనా అయితే రారా, ఎక్కడ రసించాను. మనం అయితే ఆడ మైకిల్ కొరగాడే, మైకిల్ కొర వేసుకెళ్ళిపోదాం. సో ఆడు మన చాప్ గడికి ఏమైనా అవ్వాలని తెలియాలి. నేనైతే ఇటు కారుని ఆడిని పెచ్చ కొట్టినట్టు కొడతాను అంతే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు అయితే మన చాప్ గడి ఎక్కడ ఉన్నాడో పాపం నెతికితనికి వెళ్తున్నాం. ఆడు ఈ సిటీలో ఎలా ఉన్నాడో ఏంటో, ఎలా తప్పించుకున్నాడో ఏంటో. అరే యార్, మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. రే సించాన్, మన చాపగాడు ఎక్కడెక్కడ ఉంటాడో, ఎక్కడెక్కడ తిరుగుతాడో నీకైతే ఏమైనా తెలిస్తే చెప్పరా బాబు కొంచెం. అరే యార్, చాపగా నువ్వు ఎక్కడున్నావు ఏంటో రా బాబు, నీ వల్ల నాకు టెన్షన్ పెరిగిపోతుంది. అరే యార్ ఫ్రెండ్స్, మన చాపగాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో, మీకు కానీ మన చాపగాడు కనిపిస్తే ప్లీజ్ ఇంటికి రమ్మని చెప్పండి, లేకపోతే నాకు ఒకసారి ఫోన్ అయినా చేయమని చెప్పండి. అసలు మన చాపగాడు ఎటు వెళ్ళిపోయాడో ఏంటో. రే సింజన్, ఈ ఇంట్లో కానీ ఉంటాడంటావా? ఇడు మన నోపు తాగాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కదా కొంపతీసి చాపగాడు ఇక్కడ ఏమైనా ఉంటాడేమో ఎదుగుతుందా ఒకసారి. అరే యార్, చాపగాడు ఇక్కడ ఉంటే బెస్ట్. రా రా సింజన్, రా 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 ఫాస్ట్గా రా రా. అమ్మయ్యా, చాప్ చాప్ ఉన్నావా ఇక్కడ ఏమైనా? అరే యార్, చాప్ ఇక్కడ ఉంటే రారా బయటికి. రే సించాన్, సించాన్ నెతకరా కొంచెం, నువ్వు కూడా చాప్ గడి ఉంటే నాకు చెప్పే కొంచెం ప్లీజ్, ఫాస్ట్గా నెతుకు. అరే యార్, చాప్ ఎక్కడ ఉన్నావురా? అరే యార్, చాప్ గడి ఉంటే బాగున్నా. ఇక్కడ ఏంటో పైకి ఉన్నాయి ఏంటి? అరే యార్, మెట్లు ఉన్నాయి, డోర్ కొడదాం, లోపలికైనా ఉన్నాడు చాప్. అరే డోర్ తీయండి. అరే యార్, డోర్ అయితే తీయట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళు అయితే. చా కొంప తీసి తాళం వేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయినట్టున్నారు. అరే చాప్ ఎక్కడరా? అరే యార్, చాప్ గడి అయితే లేడేంటి? అరే యార్, ఇక్కడ అయితే రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అరే యార్, ఇప్పుడు ఎవరో ఇక్కడ పడుకుంది. హలో మేడం, మేడం ఇక్కడ మా చాపు, అదే ఒక డాగ్ గాని ఇక్కడ ఏమైనా కనబడ్డాడా మీకు? అరే యార్, ఇక్కడ ఆవిడ ఎవరో ఉంది కానీ ఇక్కడ అయితే మన చాప్ గడి అయితే లేడు. చా అరే యార్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. సించాన్ గారిని అడుగుదాం. అరే సించాన్, సించాన్, అరే సించాన్, మన చాప్ గడి ఏమైనా కనబడ్డాడా? ఏంట్రా, ఏమైందిరా అంతలా అరుస్తున్నావు? ఎక్కడరా తీసుకెళ్ళినాడు? తీసుకెళ్తానని చాప్ గడి ఇక్కడే పడి ఉన్నాడు రా మామ. ఫస్ట్ గా అరే యార్, చాప్, అరే చాప్ ఏడి, చాప్ గడి ఇక్కడే ఉండాలి. అరే యార్ ఇక్కడ కాదు రే మామ, రా ఇక్కడే ఉంటాడు చాప్ గడు. అరే యార్ మామ చూడు మామ, చాప్ గడిని ఎవరినో ఎవరో కొట్టి ఇక్కడ పడేయారు రా మామ, రా 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 ఫస్ట్ గా. అదిగో మామ చాప్ గడు. రే మన చాప్ గడిని ఎవర్రా కొట్టి ఇక్కడ పడేసింది? వామ్మో అడ్లే ఒకసారి. అరే చాప్, అరే చాప్ లేకరా. అరే పాపం ఫ్రెండ్స్, మన చాప్ గడి చూడండి ఎలా అయిపోయాడు. అరే యార్, ఇక్కడ కొట్టి పడేసింది ఎవరంటారు ఫ్రెండ్స్? అరే యార్, అరే చాప్, అరే యార్ ఏంట్రా మన చాప్ గడి ఎలా అయిపోయాడు? ముందు అంబులెన్స్కి ఫోన్ చేయరా, డాక్టర్ గారికి ఫోన్ చేయి, మన చాప్ గడికి చూపించి ఏమైంది అసలు. అవును నిజమే కదా, నేను అది మర్చిపోయాను, అర్జెంటుగా డాక్టర్ గారికి వచ్చి ఫోన్ చేద్దాం. అరే యార్, హలో హలో డాక్టర్ గారు, ఇక్కడ మా చాప్ గడు ఎవరో కొట్టి పట్టేసారండి, మీరు ఫాస్ట్గా రండి ప్లీజ్. వస్తున్నారా? సరే సరే సార్, మీరు ఫాస్ట్గా అయితే రండి. అమ్మయ్యా గాయస్, మన డాక్టర్ గారు అయితే వస్తున్నారంట, అసలు అంతలోపు చాప్ గడికి ఏమైందో తెలుసుకుందాం. అరే చాప్ లేవరా, అరే చాప్, అరే చాప్ లేవరా. అరే యార్, చాప్ గడి అయితే లేగట్లేదు ఫ్రెండ్స్, అసలు వీడికి ఏమైందో ఏంటో. అరే సించాన్, మన చాప్ గడికి ఏమైందిరా? వామ్మో అరే యార్, అరే ఫ్రెండ్స్, మన చాప్ గడికి ఏమైందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. బాబో ఇక్కడ ఎవరికో బాగాలేదని ఫోన్ చేశారు ఎవరమ్మా? సరే సార్, ఇటురండి సార్, ఇదిగోండి ఇక్కడే ఇక్కడే మా చాప్ గడి పడిపోయాడు సార్, ఇదిగోండి ఎవరో కొట్టుపడేహారు ఇక్కడ, ఏమైందో చూడండి సార్. ఇదేనా? సరే సరే చూస్తాను ఆగు. అబ్బో ఇది పెద్ద కుక్కలాగుందా, ఊరిని ఎవరో గట్టుగానే కొట్టి పడేశారు పాపం, అసలు ఏమైందో ఏంటో. సరే సరే నేనైతే ఇండిషన్ చేస్తాను, మీ చాప్ అయితే ఒక్క నిమిషంలో లెగ్స్ కూర్చుంటాడు ఓకేనా? అంత లోపల మీ ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే వెళ్ళి చూస్తున్నారో ఫ్రెండ్స్, మీరందరూ ఒక లైక్ అవుతా చేయండి సరేనా? మీ చాప్ గడి కోసం ఒక లైక్ చేయండి, నేనైతే చాప్ గడికి ఇండిషన్ చేసి లేపుతాను. ఇండిషన్ చేయాలి కదా ఇప్పుడు. అరే ఇండిషన్ చేద్దాం ఆగండి. అరే చాప్,
నీకు ఇప్పుడు ఇంజక్షన్ చేయాలరా, అది చాపుగడికి గట్టి ఇంజక్షన్ చేయాలి. హెల్త్ బాగానే ఉందో చాపుగడికి ఇంజక్షన్ అయితే చేద్దాం. అది అది చేస్తున్నాను కాయస్ ఇంజక్షన్ అయితే. అది 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 చాపుగా అయ్యింద్ర లేకరా, అది అది ఇంజక్షన్ అయితే అయిపోయింది. అది అది అదిగుండే ఇంజక్షన్ అయితే అయిపోయింది బాబు. నాకు ఫీజు ఇస్తే నేను అదే వెళ్ళిపోతాను. ఇంకా ఇంజక్షన్ అయితే చేస్తే నాకు మీ చాపుగడి కూడా లేకసాడు. చూడండి చూడండి లేచాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. అరే యార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అరే చాప్ నీకేమైందిరా, ఇలా పడిపోయున్నావు, నిన్ను ఎవరైనా కొట్టారా? మామా నన్ను ఎవరూ కొట్టలేదు, కానీ నేను ఆడుకోవడానికి ఇంటికి వచ్చాను. ఇక్కడ ఏదో ఇక్కడ అన్నమూత ఉంది, అందులో మొత్తు ముందు అవుతే కలిపింది మామ. నాకు తెలియక నేను తినేశాను, నాకు మొత్తు ఎక్కి ఇక్కడ పడిపోయాను. డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసిన వెంటనే లెగ్సాను. సో డాక్టర్కి అయితే చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఫ్రెండ్స్ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ థ్యాంక్ యూ డాక్టర్ అని కామెంట్ చేయండి. అమ్మయ్యా నీకేం కాలేదు కదా, అది అమ్మయ్య ఫ్రెండ్స్ మన చాపుకడికి అయితే ఏమీ కాలేదులే, మొత్తం మందు అయితే తినేసాడంట, అందుకే మొత్తం వచ్చి పడిపోయాడు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నచ్చితే మీరు అయితే ఫాస్ట్గా అయితే లైక్ అయితే చేయండి. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.